हाई फ्रेंड्स वेलकम टू कोंडपल्ली रुचुलु इवाळ नेनु मीकु क्यारेट पालु एला तयारु चेसुकोवालो चूपिस्तानंडि चाला डिफरेंट गा उंटुंदि एप्पुडु चेसे क्यारेट ज्यूस ला काकुंडा ఒకసారి ఇలా క్యారెట్ మిల్క్ రెడీ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా ఇష్టంగా తాగుతారు ఫస్ట్ అయితే ఒక కప్పు క్యారెట్ ముక్కలు తీసుకోండి ఫ్రెష్గా ఉన్న క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పీల్ కూడా తీసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి దానిలో రెండు యాలకులు కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే పంచదార వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే చివర్లో తేనె కలుపుకోవచ్చు లేదంటే బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ పంచదార యాడ్ చేశాను ఒక కప్పు క్యారెట్ ముక్కలకి 2 టేబుల్ స్పూన్స్ పంచదార రెండు ఇలాచీ వేసుకోండి అలాగే చిల్లుడు వాటర్ ఒక 1.5 కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి ఇది మనకి ఈ వాటర్ తోనే క్యారెట్ లో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోండి ఇది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలండి అలా చేయటం వల్లే దీనికి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం కాచి చల్లార్చిన పాలండి కాచిన పాలని ఫ్రిజ్ లో పెట్టుకోండి అవి కూల్ గా అయిన తర్వాత ఆ కూల్ మిల్క్ ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం స్పూన్ తీసుకొని క్యారెట్ జ్యూస్ అలాగే మిల్క్ రెండు కూడా కరెక్ట్ గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషస్ వరకు ఇలా కలుపుకుంటే కంప్లీట్ గా జ్యూస్ అనేది మిల్క్ లో డిజాల్వ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పలుకుల్ని యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ మిల్క్ కి పిస్తా ఒకటే యాడ్ చేయండి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఫర్దర్ గా ఏమీ అవసరం లేదండి ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్ లోకి తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఈ క్యారెట్ మిల్క్ ని మీరు కూడా ఈ సమ్మర్ లో వన్ డే ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒకసారి ఇచ్చి చూడండి వాళ్ళల్లో కొంచెం ఎనర్జీ వస్తుంది స్ట్రెయిన్ అనేది తగ్గిపోతుంది యాక్టివ్ గా ఉంటారు అంతేకాకుండా ఈ క్యారెట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి ఇందులో హైగా ఉంటుంది విటమిన్ ఏ అనేది ఐ హెల్త్కి కానీ అలాగే టీత్ గమ్స్ కూడా హెల్తీగా ఉండటానికి స్కిన్ గ్లోగా ఉండటానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకి హార్ట్ హెల్త్గా ఉండటానికి కిడ్నీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండటానికి లివర్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండటానికి ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా యూజ్ అవుతుంది మన బాడీలో డైజెషన్ లెవెల్స్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుందండి అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది మన బాడీకి కంప్లీట్గా కూడా ప్యూరిఫై చేయడానికి బాగా యూజ్ అవుతుందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్